श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यो रामनाम वरानने आपदामपहर्तारं दातारो सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। संक्षिप्त वाल्मीकि रामायणंलो 35వ భాగం। కరదూషణాదులు రాముని చేతిలో హతమయ్యారని తెలిసిన రావణుడు తన రథములో బయలుదేరి మారీచుని ఆశ్రమానికి వెళ్ళాడు। మారీచుడు రావణుని ఉచితరీతిన సత్కరించి, ఓ రాక్షసరాజా, మీరు స్వయంగా వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, నన్ను పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అన్నాడు వినయంగా। అప్పుడు రావణుడు, మారీచ, నువ్వు సరిగ్గానే ఊహించావు, ఏ ముఖ్యమైన పని మీద వచ్చాను, జనస్థానంలో కరుణతో సహా మన రాక్షసులందరినీ రాముడనే ఒక రాకుమారుడు సంహరించాడట, అందుకు ప్రతీకారంగా రాముని భార్య అయిన సీతను అపహరించదలిచాను, ఈ విషయంలో నీ సహాయం నాకు కావాలి అన్నాడు। రావణుని మాటలు విన్న మారీచుడు వినయంగా ఇలాగన్నాడు, ఓ రాక్షసరాజా, సీతను అపహరించమని నీకు సలహా ఇచ్చిన వాడెవరో కానీ అతడు నిజంగా నీకు శత్రువే, నీ నాశనం కోరి నీకు ఇటువంటి సలహా ఇచ్చాడు, రావణ కొరివితో తలగొక్కోవద్దు, నీకే ప్రమాదం, రాముడు మదగజం లాంటి వాడు, మదగజానికి ఎదురు వెళ్ళటానికి ఎవ్వరూ సహసించరు, అంతేకాక రాముడు సింహం లాంటివాడు, ఆ నరసింహానికి అస్త్రములే కోరలు, బాణాలే భయంకరమైన గోడులు, అతన్ని అనవసరంగా కవ్వించకు, అతడు ఘోరమైన పాతాళ బిలం లాంటివాడు, ఆ బిలంలో పెడివేసిస్తే ఇక వెనక్కి రాలేవు, జరిగింది మరిచిపోయి లంకకు వెళ్ళి నీ భార్యతో సుఖంగా ఉండు అన్నాడు। మారీచుని హితకరమైన వాక్కులు విన్నటువంటి రావణుడు తన ప్రయత్నాన్ని విరమించుకొని తిరిగి లంకకు వెళ్ళిపోయాడు। అప్పటికి శూర్పణఖ లంకకు చేరి తన గోడు చెప్పుకోవటానికి నిండు కొలువులో ఉన్న రావణుని వద్దకు వెళ్ళింది। రావణుని వైభవం చూసింది, దేవతలతో కూడిన ఇంద్రుళ్ళ రావణుడు మంత్రుల యొక్క వెలుగుతున్నాడు, దేవాసుర యుద్ధములో ఏర్పడిన వజ్రాయుధ గాతాల గుర్తులు, ఐరావతాల రాపిడి గుర్తులు అతని వక్షస్థలంపై కనిపిస్తున్నాయి, సువర్ణ సింహాసనంపై ఆసీనుడై వజ్రాలు పదిన బంగారు ఆభరణాలు దగదగలతో కూడిన కుండరాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు। రావణుడు దివ్యాస్త్రాలు ప్రయోగించి దేవతలను ముప్పు తిప్పులు పెట్టినవాడు, నాగలోకంపై దండెత్తి వాసుకుని జయించినవాడు, తక్షకుని జయించి అతని భార్యను అపహరించినవాడు, కుబేరుని జయించి కుబేరునికి పుష్పక విమానాన్ని, చైత్రరథమనే విహార వనాన్ని, నడిని అనే సరోవరాన్ని స్వాధీనం చేసుకున్నవాడు, అతడు దిక్పాలకులను కూడా నియంత్రించగలవాడు, బ్రహ్మను గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి నరవానరులు తప్ప మరి ఎవరి వల్ల మరణం లేకుండా వరం పొందినవాడు, వరగర్వం వలన బలగర్వం వలన అహంకారంతో సజ్జనులకు కీడు కలిగించే అసాధారణమైనటువంటి బలగాలతో దివ్యమైనటువంటి అస్త్రాలతో అతను చెలరేగుతున్నాడు। అటువంటి రావణుడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి సభలో సింహాసనంపై ఆసీనుడైన రావణునితో శూర్పణక ఇలా అన్నది, సోదరా రావణ, సుఖాలలో తేలియాడుతూ ముందు వస్తున్న ఆపదను నీవు గుర్తించలేకపోతున్నావు, రాజ్యపాలన రక్షణ విభాగాలపై శ్రద్ధ వహించడం లేదు, గోడచార వ్యవస్థ కూడా నీకు సరిగ్గా లేనట్టున్నది, జనస్థానములో కరదూషణంతో సహా మన 14,000 మంది యోధుల్ని రాముడనే యొక్క మానవుడు సంహరించాడు, రాక్షస బాధ లేకుండా శాస్త్రాన్ని ముందుకు అభయమిచ్చాడట, జనస్థానం ఇప్పుడు ఋషులకు విహార భూమి, ఇవన్నీ నీకు తెలుసునా, త్వరలో నీకు ముప్పు రాబోతున్నది, వెంటనే చర్య తీసుకో అంటూ రావణుని హెచ్చరించింది। శూర్పణఖ మాటలు విన్న రావణుడు కోపంతో, ఎవరా రాముడు, కరదూషణులకు అతనికి యుద్ధం ఎందుకు వచ్చింది, నీకు ఈ వికృతి రూపం కలిగించిన వారెవ్వరు, నాకు వివరంగా చెప్పు అన్నాడు। శూర్పణఖ అప్పుడు ఇలా బదిలిచ్చింది, అన్నా, కోపం కోసల దేశాన్ని పరిపాలించే దశరథుని పెద్ద కుమారుడు రాముడు, అతడు ఆజానబాహు మన్మధుడులా ఉంటాడు, నారచీరలు జింకచర్మము ధరించి దండకారణ్యములు అతడు ఉంటున్నాడు, గొప్ప విధివిద్యా నిపుణుడు, అమ్ముల బదిలోంచి బాణం ఎప్పుడు తీస్తాడో ఎప్పుడు సంధిస్తాడో ధనస్సులోంచి ఎప్పుడు వదులుతాడో కూడా మనం కనిపెట్టలేం, ఇంతట్లో మన సైన్యం రక్త మడుగులో కూరిపోయారు,
14,000 మందిని ఒక్కడే 3 గడియల్లో సంహరించాడు. స్త్రీని కదా అని దయ తలిచి నన్ను చంపడం ఎందుకని నన్ను వదిలిపెట్టాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు రామునికి సాటి వచ్చే వీరుడు, అన్నకు మించిన బంటు, నమ్మిన బంటు. రాముని భార్య సీత గొప్ప సౌందర్యవతి, వనదేవతలా ఉంటుంది. మేలిమి బంగారం యొక్క వన్యగలది, నాజీవుకని నడుము గలది. ఆమె జనక మహారాజు కూతురు. భూమండలములో అట్టి అందమైన సుందరిని నీవు చూసి ఉండవు. ఆమెను నీకు భార్యగా తీసుకురావాలని ప్రయత్నించాను, కానీ క్రూరుడైన లక్ష్మణుడు నన్ను ఇలా కురూపిగా మార్చాడు. నువ్వు వెళ్ళి మన వారిని సంహరించిన రామలక్ష్మణులపై ప్రతీకారం తీర్చుకో అని రెచ్చగొట్టింది. ఈ విషయమే రావణుడు మంత్రులతో కొంత సమయం చర్చించాడు. తర్వాత తన కర్తవ్యాన్ని స్వయంగా నిర్ణయించుకొని సీతను అపహరించాలని ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చాడు. వాహనశాలకు వెళ్ళి రహస్యంగా సారథిని రథం సిద్ధం చెయ్యమని చెప్పాడు. పిశాచ ముఖాలు గల గాడిదలు పూల్చిన బంగారు రథాన్ని అధిరోహించి రావణుడు ఆకాశ మార్గాన బయలుదేరాడు. రావణుడు ఆకాశ మార్గాన పయనిస్తూ భూమిపై ఉన్న మనోహర దృశ్యాన్ని తిలకిస్తున్నాడు. సాగర తీరమన అందమైన వనాలు, వేలకొల్లి ఫలవృక్షాలు, వనాల మధ్య మధురమైన జలాలున్న సరోవరాలు, వయ్యారంగా ప్రవహించే నదులు, వాటి సమీపమైన విశాలమైన ఆశ్రమాలు, వాటి చుట్టూ అందమైన అరటి తోటలు, నారికేల వృక్షాలు చూడముచ్చటగా ఉన్నాయి. నాగులు, గంధర్వులు, వాలకిల్జులు, మహర్షులు మరియు సిద్ధులతో నదీ తీర ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. అప్సరసలు, దివ్యాంగనలు అక్కడ విహరిస్తున్నారు. కొన్ని చోట్ల వేలకొలది సుగంధాలు వెలిజిల్లేటువంటి చందన వృక్షాలు ఉన్నాయి. ధనధాన్య రాసులచో సుసంపన్నమైన నగరాలను అక్కడ కనిపించాయి. కొంత దూరం వెళ్ళాక యోజనాల దూరం వ్యాపించిన చారిత్రకమైన మర్రి చెట్టును రామణుడు చూశాడు. ఆ మర్రి చెట్టుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఒకనొక కాలమున మహాబలశాలి అయినటువంటి గరుత్మంతుడు తన తల్లి యొక్క బానిసత్వాన్ని తొలగించడం కోసం అమృతం తేవాలని నిశ్చయించుకున్నాడు. బయలుదేరినప్పుడు తన ఆకలి తీర్చుకున్నటకు పెద్ద ఏనుగును, పెద్ద తాబేలును పట్టుకున్నాడు. వాటిని తినుటకు ఈ మర్రి చెట్టు అనువుగా ఉన్నదనుకుని దానిపై వాలగా ఆ బరువుకు ఆ చెట్టు కొమ్మ విరిగింది. కానీ ఆ చెట్టు కొమ్మ కింద వైఖానసులు, మాషగోత్రిజులు, వాలకిన్యులు మొదలైన మునులు నివసిస్తున్నారు. ఆ కొమ్మ వారిపై పడకుండా మర్రి చెట్టు కొమ్మను ఒక కాలుతోనూ, గజ కచ్చపాలను మరొక పాదంతో పట్టుకొని గాలిలో ఎగురుతూ ఆ గజపచ్చకాలను తిన్నాడు. పితప మునులను హింసించున్న కిరాతకులను చెట్టు కొమ్మలతో కొట్టి చంపాడు. పిదమ్మట ఇంద్రునితో పోరాడి అమృతాన్ని తెచ్చి తన తల్లికి దాస్య విముక్తి కలిగించాడు. తపస్సు చేసుకునే ఋషులకు నీడనిచ్చే ఆ మర్రి చెట్టే ఈ సుభద్రము అనే పేరు కలిగినట్టు ఈ మర్రి చెట్టు. రామణుడు చూసినది ఆ మర్రి చెట్టునే. అక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళి రావణుడు మారీచుని ఆశ్రమానికి చేరుకున్నాడు. మారీచుడు రావణుని ఉచిత రీచిన సత్కరించి ఆసనంపై కూర్చుని ప్రార్థించి, ఓ రావణ రాక్షసరాజా, నీవు ఒంటరిగా మళ్లీ వెంటనే ఎందుకు వచ్చావు? దయతో వివరించు, అంతా కుశలమే కదా అన్నాడు వినయంగా. మారీచుని సత్కారం స్వీకరించిన రావణుడు, మారీచ జనస్థానములో మన కరదూషణులు శోర్పణక తన సేనలతో మున్నకు ఆటంకాలు కలిగిస్తూ హాయిగా ఉండేవారు. రాముడు మన వాళ్ళందరినీ కూడా అన్యాయంగా చంపాడు. ఆ రాముడు తండ్రిచే వెళ్ళగొట్టబడిన రాజ్యభ్రష్టుడు, కఠిన హృదయుడు మరియు శీలం లేనివాడు. అతని తమ్ముడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులను నిర్దాక్షిణ్యంగా ఖండించాడట. దండకారణ్యాన్ని మునులకు విహార భూమిగా మార్చాడు. అందుకు ప్రతీకారంగా నేను సీతను అవహరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకోసం నీ సహకారం కావాలి. నువ్వు వీరుడవు, ఉపాయశాలివి. నువ్వు వెండి చుక్కలు గల బంగారు రంగుల లేడీగా మారి సీత కనిపించేలా ఆశ్రమ ప్రాంగణంలో విహరించు. అప్పుడు సీత నిన్ను కావాలని కోరుకుంటుంది. రాముడు నిన్ను తీసుకురావటానికి బయలుదేరతాడు. నీవు రామును దూరంగా తీసుకుపో. నేను ఈ లోపల సీతను అపహరిస్తాను. భార్యావియోగంతో కుంగిపోయిన రాముడిని సులువుగా మనం దెబ్బతీయవచ్చు అన్నాడు. రాముని పేరు వినగానే మారీచిన ముఖం వాడిపోయింది. అతడు భయంతో వణికిపోయాడు. అలా ఎందుకు జరిగిందో
తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం.